నీకు శుభ సాయంత్రం నాయనా. నిజానికి నిన్న నేను చేసినటువంటి శ్రీ కలిపి పాసి శ్రీ చెనుగల్లే భరణి గారి వాయిస్కి చాలా మంది రిప్లేస్ ఇచ్చారు. కొంతమంది ఫ్రేమ్ ఫోన్లు చేసి నన్ను ఆశీర్వదించారు. అంతేకాకుండా సీనియర్ మిమిక్రీ కళాకారులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన. మరి అదేవిధంగా యువ కళాకారులు కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి నేను ఎన్నో సందర్భాల్లో కొన్ని వాయిసులు చేశాను. అవి రెండు వాయిసులు మీ అందరి ముందు నేను ప్రదర్శిస్తాను ఆయన. అది ఎవరు అంటే మన జగయ్య గారి వాయిస్ని అప్పట్లో ఆయన జగన్ క్యారెక్టర్ని చేసి ఎలా ఉంటుందని చూపించాను. మీ అందరి కోసం ఒకసారి చూపిస్తాను ఆయన. కన్ను కొడుకు కనుక మాణిక్యమాని కనులో పెట్టుకు పెంచిన సోలవీరకు స్వర్ణిడవులు కెళ్ళు పెంచుముద్దారిన ఆనూరైన ఆజ్ఞ విధించింది. అవరంజి కంకణాలకు బదులు అరవిందార్థ తీర్పిచ్చింది కాదు మహారాజా తమరి ఆనందం అని ఈ విధంగా నేను చేశాను ఆయన. అదేవిధంగా మరి ఇంకో ఇదే వాయిస్ని మన ఇంకో కైకాల సత్యనారాయణ గారు ఆయన చేసి ఏ విధంగా ఉంటుందని మీరు చూపిస్తాను నేను. కొన్న కొడుకు కనుక మాణిక్యమాని కనులో పెట్టుకు పెంచిన చూడగలనుకున్న స్వర్ణబాబు డోరికెళ్ళు పెంచుముద్దారిన ఆనురాయణ అదవించండి అవరాన్ని కంకణాలకు వరకు అరవిందాలు చేర్పించింది కాదు రాజా ఆనందం నాకు తెలిసిన తుచ్చమాన వారి కపడ నాటకాలుని కపడ వేషాలు అది ఈ విధంగా చెప్పుకోవచ్చున నిజానికి నేను ఎప్పుడు కూడా ట్రై చేయనటువంటి వాయిస్ని మీ ముందు ప్రయత్నిస్తాను. అదేవిధం కాదు శ్రీ పద్మశ్రీ డాక్టర్ నెరెల్లి వెనుమాడ గారు మిమిక్రీ పితామహుడైనటువంటి ఆయన కంటేనే అనుకరించే ప్రయత్నం చేశాను. అందులో ఏమైనా లోటుపాట్లు తప్పులు ఉంటే క్షమించాలని కోరుకుంటూ నిజంగా నాకు విజ్ చేసినటువంటి ప్రతి కళాకారు కూడా మనస్ఫూర్తిగా నా కార్యభవనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ ప్రేమ అభిమానం ఎప్పటికీ ఇలాగైనా మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఆయన. జై మిమిక్రీ, జై జై మిమిక్రీ, జై హింద్.